నమస్కారం. ప్రేక్షకులందరికీ న్యూస్ నైన్ టుడే తరఫున దసరా శుభాకాంక్షలు. హిందూ సాంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతీ అవతారంలో నవదుర్గలు ముఖ్యమైనగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశాలతో మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించిందని, ప్రతి అవతారం నుండి మరొక రెండు రూపాలుగా కూడా వెలువడినాయని కథనం. ఇలా 3+6 అంటే 9 స్వరూపిణులుగా, అనగా నవదుర్గలుగా దుర్గను పూజిస్తారు. అంతేకాదు, గోవా, మహారాష్ట్రంలో అధికంగా ఉన్న గౌడ సరసజ్యోత బ్రాహ్మణుల కులదేవత నవదుర్గ. గోవాలో మడికియం, పాలే, పొయింగ్వినం, బోరియంలలోనూ, మహారాష్ట్రలోని రెడి, వెంగూర్లలోనూ నవదుర్గ మందిరాలున్నాయి. 16వ శతాబ్దంలో గోవా రెడి నవదుర్గ మందిరం ప్రస్తుతం మహారాష్ట్రలోని మేగుర్లకు మార్చబడింది. ఈ నవరాత్రి ఉత్సవాలలో నవదుర్గలను పూజిస్తారు. ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలో తెలుసుకుందాం. అంటే యవతే యందు ప్రతిబింబించిన ఆత్మతత్వం సర్వేశ్వరుడనే శుభనామాన్ని పొందిందో, యవతే తనే జగదాకారంగా పరిణామం చెందింది. యవతయే నామరూపాలు ఆశ్రయమో, యవతే 3 గుణాలు గవమూల ప్రకృతియో, యవతే స్వయంగా అనంత రూపాలైన శక్తియో, యవతే నిత్యము మళ్ళీ మళ్ళీ అవృతమయ్యే 9 రూపాలు కలదియో, అట్టి నవరూపాలుగా ఉన్న దుర్గాదేవి జయించుగాక అని అర్థం. అలాగే నవరాత్రి సమారాధ్యం నవచక్ర నివాసినిం నవరూపాధరం శక్తిం నవదుర్గా ముపాశ్రయే నవరాత్రులలో ఆరాధింపదగిన నావచక్రాలలో నివసించేది శక్తి రూపిణి అయిన నవదుర్గను ఆశ్రయిస్తున్నాను. దుర్గాదేవి గురించి మార్కండేయ మహర్షి బ్రహ్మగారిని అడిగితే వచ్చిన సంభాషణలోంచి దుర్గాదేవి వివరాలు మనకు వరాహపురాణం నుంచి ఇక్రింది విధంగా తెలుస్తుంది. ఆశ్వయుజ మాసం వచ్చింది అంటే ప్రజలంతా ఎంతో ఆనందాన్ని పొందుతారు. ఆ ఆనందానికి గల కారణం అమ్మ గుర్తుకు రావడమే. అమ్మ అంటే మరి ఎవరో కాదు, సాక్షాత్ ఆ జగన్మాత, ముగ్గురమ్మల తల్లి. అమ్మలు కన్న అమ్మ 89 నవదుర్గా స్వరూపిణి. ఎందరో మహాయోగులు నిరూపిస్తూ వస్తున్నట్లు ఈ సృష్టి అందుగల చరాచర వస్తువులన్నిటి అందు మానవాతీతమైన, అనిర్వచనీయమైన, అవ్యక్తమైన, చైతన్యవంతమైన ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది. ఈ సృష్టి అందుగల జ్యోతిర్మండలం, గాలి, నిప్పు, నీరు, భూమి ఇవన్నీ మానవ నిర్మితాలు మాత్రమే కావు అనేది రూఢిగా అందరూ ఆమోదించే విషయం. ఆ శక్తినే మహేశ్వర శక్తిగాను, పరాశక్తిగాను, జగన్మాత శక్తిగాను పలు రూపాల్లో పిలుస్తూ ఉపాసిస్తూ ఉంటారు. ఈ దేవీ నవరాత్రుల పుణ్యదినాలలో ఏ నోట విన్నా ఈ దుర్గా సప్తసతి శ్లోకం వింటూ ఉంటాము. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ శక్తి కనుక లేకుంటే శివుడైనా ఏమీ చేయలేడని, శివుని యొక్క శక్తి రూపమే దుర్గా అని ఆది శంకరాచార్యుల వారి అమృత వాక్కుల్లో పేర్కొన్నారు. ఈ అమ్మవారు రాత్రి రూపం గలది అని, పరమేశ్వరుడు పగల రూపం గలవాడు అని, ఈ దేవిని రాత్రి సమయాల్లో అర్చిస్తే సర్వ పాపాలు నాశనమవుతాయని, సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్స్యపురాణం మనకు తెలియజేస్తుంది. దేవతలు బండాసురుడు అనే రాక్షసుడి నుంచి రక్షించుకున్నట్టుకు ఆ ఆదిపరాశక్తి తప్ప వేరే మార్గం లేదని తలచి ఆ మహాశక్తి కోసం ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించి ఆ మహాయజ్ఞ గుండమందు వారి శరీర భాగాలను ఖండించుకొని ఆహుతి చేయగా ఆ జగన్మాత సంతసించి కోటి సూర్యకాంతులతో ప్రత్యక్షమయ్యి వారికి అభయమిచ్చి బండాసురుని సంహరించి వారి అభీష్టం నెరవేర్చింది. ఆ దేవి పాడ్యమి మొదలు నవమి వరకు ఒక్కో రోజు ఒక్కో రాక్షసుని వధించసాగింది. ఆ ఆదిశక్తి నుండి ప్రకటితమైన వివిధ శక్తులు నవదుర్గలుగా 1 శైలపుత్రి, 2 బ్రహ్మచారిణి, 3 చంద్రఘంట, 4 కూష్మాండ, 5 స్కందమాత, 6 కాత్యాయిని, 7 కాళరాత్రి, 8 మహాగౌరి, 9 సిద్ధిధాత్రి అనురూపాలలో ఆ దేవి ఆరాధనలు అందుకోసాగింది. తొలుత ఈ దేవదేవి శ్రీకృష్ణ పరమాత్మచే గోకులం బృందావనంలో పూజలు అందుకుంది. బ్రహ్మ కైటబుల భారీ నుండి రక్షణకై ఈమెను స్తుతించి విముక్తి పొందినాడు. పరమేశ్వరుడు త్రిపురాసుర సంహార సమయమందు ఈ జగన్మాతను ఆరాధించి విజయం పొందినాడు. దేవేంద్రుడు
దుర్వాసుని శాపం వల్ల సంపదలన్నీ సముద్రంలో కలిసిపోగా ఈ పరాశక్తిని సేవించి తిరిగి సంపదలన్నీ పొందగలిగాడు. ఇలా మహామునులు, దేవతలు, సిద్ధి, మనువల్ల ఏర్పడిన ఈ మానవులు ఎంతగానో ఆరాధించే ఆ దేవి కటాక్ష పాత్రలు అవుతున్నారు. ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి హస్త నక్షత్రంతో కూడి ఉన్న శుభ దినాన ఈ దేవి పూజ ప్రారంభించటకు చాలా మంచిదని మార్కండేయ పురాణం చెబుతోంది. అందువల్ల ఈరోజు నుండి ఈ నవరాత్రుల్లో ప్రారంభిస్తారు. అందు మొదటి 3 రోజులు దుర్గా రూపాన్ని ఆరాధించి, అర్షద్ వర్గాలను తదుపరి 3 రోజులు లక్ష్మీ రూపాన్ని ఆరాధించి సిరి సంపదలను, చివరి 3 రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధనతో జ్ఞానాన్ని పొందాలి అని పెద్దలు చెప్తారు. ఈ నవరాత్రి ఉత్సవంలో దేవి నవాంశుల పూజలు నిర్వహిస్తూ ఉంటారు. 2 సంవత్సరాల బాలిక నుండి 10 సంవత్సరాల బాలిక వరకు అనేక రూపాలలో వారిని షోడోపచారాలతో పూజిస్తారు. ఈ కుమారీ పూజలలోని ఔచిత్యాన్ని ఎరిగిన అగస్త్యుని భార్య లోపాముద్ర ఈ పూజను చేసిందట. ఈ దేవి యొక్క 18 శక్తిపీఠాలు దేశమంతటా ఉన్నాయి. ఇందు దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక దేవి ఉపాసకులైతే ఈ నవరాత్రులు అంటే ఎంతో ప్రీతికరమైనవిగా భావిస్తారు. ఇలా అందరూ నవరాత్రులు జరుపుకొని ఒక విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన సమీవృక్షం అంటే జమి చెట్టు వద్ద గల అపరాజితాదేవిని పూజించి ఈ శ్లోకంతో స్లో సమీ సమయతే పాపం సమీ శత్రు వినాశిని అర్జునస్య ధనురాధి రామస్య ప్రియదర్శిని అనే శ్లోకమును స్మరిస్తూ ప్రదక్షిణ చేసి ఆ శ్లోకం రాసుకున్న చీటీలు ఆ చెట్టి కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయటం వల్ల అమ్మవారి కృపతో పాటుగా శనిదోష నివారణ కూడా పొందుతారని ప్రతీతి. ఇలా ఈ జగన్మాత మానవులను మానవులుగా తీర్చిదిద్ది మా అంటే మాయ, నా అంటే లేకుండా, వా అంటే వర్తింపజేసి తల్లిగా లాలించి, తండ్రిగా పోషించి, గురువుగా ప్రపంచ విలువను చాటి చెప్పే శక్తి ఆ జగన్మాతకే సాధ్యము. శ్రీరామచంద్రుడు విజయదశమి విజయకాలమందు ఈ శమి పూజను గావించి లంకపై జైత్రయాత్ర ఆరంభించటం వల్ల ఆ శమి వృక్షము రామస్య ప్రియదర్శిని అయినదని అంటారు. అందువలన భారతీయులంతా దీనిని విజయముహూర్తంగా పరిగణిస్తారు. ఇలా అసాధ్యాలను సుసాధ్యాలుగా చేయాలన్నా, మనకు ఏర్పడిన సర్వ దుఃఖాలు ఉపశమనం పొందాలన్నా, దారిద్ర్యం తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఇహలోక పరలోక సుఖాలను పొందేటికై ఈ దేవీ నవరాత్రులందు ఆ దేవికి పూజలతో పాటు లలితా సహస్రనామ పారాయణాలు నిత్యము గావించి ఆ జగన్మాత కృపాకటాక్ష వీక్షణలు మనమంతా పొందుదాము. ఇప్పుడు మహిషాసురుడు ఎలా పరమవధించాడో తెలుసుకుందామా? మహిషాసురమర్దిని కలకత్తా ఉత్సవాలలో ప్రతిష్ఠించిన మహిషాసురమర్దిని దుర్గామాత విగ్రహం దైత్య వంశానికి ఆశాదీపంలో జన్మించిన మహిషాసురుడు తన ఆంతరంగిక మిత్రులతో సచివులతో సమాలోచన చేసి మరణం లేని జీవనం కోసం మేరు పర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుని గూర్చి ఘోర తపస్సు ప్రారంభించాడు. కాలం కదలికలో అనేక వేల సంవత్సరాలు కదలు వెళ్ళిపోయాయి. మహిషాసురుని అచంచల తపస్సుకు సంతసించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, మహిషాసురా ఇంకా తపస్సు చాలించు, ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. పితామహ నేను అమరుణ్ణి కావాలి, నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు మహిషాసురుడు. అప్పుడు బ్రహ్మదేవుడు, మహిషాసురా పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు, గిట్టిన ప్రాణి మరలా పుట్టక తప్పదు, జనన మరణాలు సకల ప్రాణకోటికి సహజ ధర్మాలు, మహాసముద్రాలకు మహాపర్వతాలకు కూడా ఏదో ఒక సమయంలో వినాశనం తప్పదు, ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చుట అసంభవం, కనుక నీ మరణానికి మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి మరే వరమైనా కోరుకో అన్నాడు. అప్పుడు మహిషాసురుడు, విధాత అల్పమైన కోరికలను ఈ మహిషాసురుడు ఆశపడాడు, సరే ఆడది నా దృష్టిలో అబల, ఆమె వల్ల నాకే ప్రమాదము రాదు, కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు అని కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి అంతర్ధానం అయ్యాడు. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషాసురునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా,
బ్రహ్మతేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణుదేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల కమండలము, హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధమును సమకూర్చుకొని మహిషాసుని సైన్యంపై తలవడి భీకరమైన పోరు సల్పింది. మహిషాసురుని తరపున పోరు సల్పుతున్న ఉదద్రుడు, మహాహనుడు, అసులోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తర్వాత మహిషాసురునితో తలపడినది. ఈ యుద్ధంలో ఆ దేవీ వాహనమైన సింహము శత్రువును చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషి రూపము, సింహ రూపము, మానవ రూపంతో భీకరంగా పోరి చివరకు తిరిగి మహిషి రూపంలో దేవీ చేతిలో హతుడైనాడు. ఈ విధంగా దుర్గామాత చేతిలో మహిషాసురుడు సంహరించబడ్డాడు. అప్పటి నుండి దసరా పండుగను మనందరం సాంప్రదాయంగా జరుపుకుంటున్నాము. చూశారు కదా మహిషాసురుని సంహరణ గురించి, దసరా గురించి తెలుసుకున్నాం కదా. మరొకసారి మీ అందరికీ నా తరపున, న్యూస్ 9 టుడే తరపున దసరా శుభాకాంక్షలు.